మేడూరి సత్యనారాయణ విరచిత అంశం భౌతిక విశ్వజ్ఞానం జీవనతత్వం కావాలి అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. భౌతిక విశ్వజ్ఞానం జీవనతత్వం కావాలి, ఇక వినండి. బౌద్ధం తత్వం బౌద్ధాన్ని కూలగొట్టి దాని స్థానంలో అద్వైత కుల వ్యవస్థను గట్టి పునాదుల మీద పెట్టిన వ్యక్తి శంకరుడు. మఠాలలో బ్రాహ్మలను పెట్టి వారి పెత్తనాన్ని సమాజం మీద రుద్ది కుల వ్యవస్థకు పటిష్ట పునాదులను బిగించడమే అద్వైతం పేరుతో ఆయన చేసిన ఘనకార్యం. బౌద్ధులను వాదనలో కంటే సాధనలోనే ఎక్కువ ఓడించాడు. సాధువులు అంత హింసను నిర్బంధాన్ని ప్రోత్సహించడమంటే బౌద్ధాన్ని కూకటి వేళ్లతో పెకలించడమే. బౌద్ధానిది ఈ లోకవాదం, శంకరుడిది ఈ లోక మాయావాదం. ఈ లోకం మాయా అని జనం దృష్టిని పరబ్రహ్మం వైపు మరల్చి ఈ లోకంలోని అమానుషత్వానికి గేట్లు తెరిచాడు. శంకర మఠాలు లేకపోతే కుల వ్యవస్థ సడలేదే. కులాలను కాదని మానవ సమానత్వాన్ని బోధించిన బౌద్ధాన్ని నాశనం చేయడమంటే మానవ సమానత్వానికి శంకరుడు ఎదురు నిలిచాడనే అర్థం. ఆలోచనకు ఆచరణకు వైరుధ్యం ఉండటమే శంకరుని జీవిత బోధ. ఈ భౌతిక ప్రపంచాన్ని మాయగా వర్ణించి దీన్ని గురించి తెలుసుకునేది అవిద్య అన్న శంకరుడిది ప్రతిఘాతుక ఉద్యమం. పుష్యమిత్ర శృంగుడు మొదలు పెట్టిన ప్రతిఘాతుక ఉద్యమాన్ని శంకరుడు పూర్తి చేశాడు. 800 సంవత్సరాల పాటు అదే జరిగింది. అదే అంధకార మధ్యయుగారంభం. అద్వైతం తత్వం కాదు, అది భావవాదం. ఈ లోకం గురించి తెలిసిన దాని ఆధారంగా మానవ జీవన విధానాన్ని రూపొందించేది తత్వం. ఈ లోకం మాయ అవాస్తవం, దీన్ని గురించి తెలుసుకున్నది అవిద్య. బ్రహ్మవాస్తవం సత్యం, దీన్ని తెలుసుకునేదే విద్య అన్న శంకరాద్వైతం తత్వం కాదు. ఈ లోక భౌతిక స్వయం అస్తిత్వాన్ని తిరస్కరించిన శంకరుని అద్వైతం తత్వం కాదు. అది మానవ జీవన విధానాన్ని మెరుగుపరచటం కాకుండా పతనం చేసింది. మఠాల్లో అన్ని కులాలకి సమప్రాధాన్యం ఇవ్వరు. మఠ పెద్దలు కుల వ్యవస్థను బలపరిచారే కానీ కుల వ్యవస్థను ఖండించలేదు. ఇక్కడ మతాలు వైష్ణవం శైవంల మధ్య భీకర పోరాటం జరిగింది. కొట్టుకున్నారు, చంపుకున్నారు. ఇప్పటికీ ఆ మతాలు వేరువేరు. అద్వైతం తార్కికం కాదు. తర్కమనేది ఈ లోక జ్ఞానం మీద ఆధారపడాలి. ఈ లోక జ్ఞానాన్ని కాదని ఉనికి లేని బ్రహ్మాన్ని సత్యంగా భావించిన అద్వైతం తార్కికం కాదు. బౌద్ధం ఈ లోక వాస్తవిక వాదం. బౌద్ధం తర్కబద్ధమైనది. బౌద్ధాన్ని శంకరుడు బలవంతాన హింసాయుతంగా నాశనం చేసినట్లు శంకర విజయ గ్రంథాలే సాక్ష్యం పలుకుతుండగా శాసనాలు అనేక సాక్ష్యాలను చూపుతున్నాయి. ఇక్కడ అంతరించినా బయటకు పోయి పెరిగి ఈనాటికి బౌద్ధం బాగా పెరిగింది. ఇక్కడ దాని రూపు మాపింది వైదిక పురాణాలు. శంకరుడు ఏది చెప్పినా వేదాలు ప్రమాణాలు అన్నాడు. వేదాలను తిరస్కరించింది బౌద్ధం. బౌద్ధం నాస్తిక చార్వాక లోకాయుతుల వారసత్వంగా వచ్చింది. గత 2600 సంవత్సరాలుగా బౌద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తూనే ఉంది. బుద్ధుడు ఈ లోక భౌతిక ఉనికిని ఆమోదించి సృష్టికర్తతో పనిలేని ప్రతీత్య సముత్పాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రచారం చేశాడు. బౌద్ధం అంతర్గత లోపాల వల్ల కాదు ఇక్కడ లేకుండా పోయింది. ఇక్కడ జరిగిన ప్రతిఘాతుక విప్లవం వల్లనే.
బౌద్ధ అనేది సామాజిక విప్లవం. అధికారంతో యుద్ధాలతో దానికి పనిలేదు. ఇక్కడి రాజుల మధ్య జరిగిన యుద్ధాలు లెక్కలేనివి. వీరే ఒకరిని మరొకరు ఓడించుకున్నారు. కుల వ్యవస్థ ఒక పెద్ద బలహీనత. అదే సమాజాన్ని విడగొట్టి బలహీనపరిచింది, అభివృద్ధి మందగించింది. అభివృద్ధి లేని సమాజం వెనకబడి బయట నుంచి వచ్చిన వారికి సరిజోడు కాలేదు. క్రీస్తు పూర్వం పుష్యమిత్ర శృంగుడు మౌర్య సామ్రాజ్యాన్ని ఆక్రమించి పతనం చేశాడు. స్మృతులన్నీ ఆ తర్వాతవే. సమాజాన్ని వర్ణాలుగా విభజించి ముక్కలు చేశారు. ఆ తర్వాత వారు ఎవరు వచ్చినా విజయం సాధించి ఇక్కడ వారిని ఓడించారు. గజనీ మహమ్మద్ దండయాత్రల నాటికి బౌద్ధం ఇక్కడ లేదు. ఉన్న మతమే ఈ సమాజ బలహీనతకు కారణమైంది. చీలికలు సమాజ బలహీనతకు సూచికలు. మోడర్న్ సైన్స్ ఈజ్ అబౌట్ ఫిజికల్ వరల్డ్. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ టు రిజెక్ట్ ఫిజికల్ రియల్ ట్రూ వరల్డ్. వెన్ యూ డూ సో, దట్ మీన్స్ యూ హ్యావ్ నాట్ అండర్స్టుడ్ ది ఫిలాసఫీ ఆఫ్ సైన్స్. దెర్ ఆర్ సో మెనీ సైన్స్ పర్సన్స్ హూ డోంట్ నో ది ఫిలాసఫీ ఆఫ్ సైన్స్. ఎనర్జీ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ మ్యాటర్. ఎనర్జీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవరీ యాటమ్ ఆఫ్ మ్యాటర్. ఇట్ ఈజ్ రియల్. వీ ఆర్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్ మ్యాటర్ అండ్ లివింగ్ ఆన్ ఇట్. ఇట్ ఈజ్ నాట్ ఫాల్స్ యాజ్ అద్వైత ప్రాపగేటెడ్. ఐ సీ, హియర్, స్మెల్, టేస్ట్, ఫీల్ దిస్ ఫిజికల్ యూనివర్స్ ఓన్లీ. ఇట్ ఈజ్ ది ట్రూత్ ఆఫ్ సైంటిఫిక్ అచీవ్మెంట్. వెన్ యూ సే ఎనీథింగ్ వితౌట్ సెన్సరీ నాలెడ్జ్, ఇట్ మీన్స్ యు ఆర్ ఐడియేటింగ్ విచ్ ఈజ్ నాట్ రియల్. యు హ్యావ్ నో లాజిక్ టు సే అబౌట్ ఇమ్మెటీరియల్. స్లీప్ ఈజ్ ఏ బయో న్యూరో ఫిజికో కెమికల్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ట్రూ. దేర్ ఈజ్ నో ఫాల్స్ ఇన్ ఇట్. డ్రీమ్స్ ఆర్ ఆల్సో ది రిజల్ట్స్ ఆఫ్ బయో న్యూరో ఫిజికో కెమికల్ ప్రాసెసెస్. దే ఆర్ ఆల్సో ట్రూ. నో ఫాల్స్ ఇన్ దెమ్. ఎవరీ లవ్లీ యాక్ట్ అండ్ ఫీలింగ్ ఈజ్ బయోలాజికల్లీ ప్రొడ్యూస్డ్ బై ది లివింగ్ బీయింగ్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. ఇట్ హ్యాజ్ ఇట్స్ ఫిజియోలాజికల్ బేసిస్ ఇన్ లివింగ్ ఫార్మ్స్. నథింగ్ ఈజ్ నాన్ ఫిజికల్ ఆర్ నాన్ కెమికల్. డ్రీమ్స్ ఆర్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ అవర్ బ్రెయిన్స్ బయో న్యూరో ఫిజికో కెమికల్ రియాక్షన్స్. ఐ రిమెంబర్ మెనీ డ్రీమ్స్ ఆఫ్ చైల్డ్హుడ్. దెర్ ఆర్ ఇన్ మై మైండ్ యాజ్ న్యూరో బయో న్యూరో ఫిజికో కెమికల్ ఎక్స్పీరియన్సెస్. డ్రీమ్స్ ఆర్ ఆల్సో ఫిజికల్. దే ఆర్ నాట్ ఫాల్స్. వెన్ ఎ హ్యూమన్ ఈజ్ ఇన్ టెన్షన్ హీ డ్రీమ్స్ బ్యాడ్ డ్రీమ్స్. బ్రెయిన్ ఎలర్ట్స్ ది మ్యాన్ ఇన్ టెన్షన్ బై అవేకింగ్ విత్ బ్యాడ్ డ్రీమ్స్. భౌతిక విశ్వజ్ఞానం నుండి మనం మన జీవన తత్వాన్ని రూపొందించుకోవాలి. ఈ విశ్వంలో ఉంటూ ఈ విశ్వానికి అతీతంగా ఏదో ఉందని దాని ఆధారంతో బతుకుతామంటే వీలు కాదు. భౌతికేతరమైనది ఏదీ లేదు, కావున దాని ఆధారంగా జీవనతత్వం రూపొందించలేము. ఫిలాసఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ సైన్స్ అంటూ, భౌతిక విశ్వజ్ఞానం జీవనతత్వం కావాలి అంటూ మేడూరి సత్యనారాయణ విరచిత అంశాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆలోచన కోసం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.